ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దగ్గర నేను క్లారిఫై తీసుకుంటే సో అది మరి తీసేసుకుంటే మేము తీసుకోండి వాళ్ళ పేరు రావాలి అక్కడ అని చెప్పేసి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది చాలా ఇష్టం సార్ ఇన్ ఫేవర్ ఆఫ్ లైసెన్సింగ్ అథారిటీ పేబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ లైసెన్సింగ్ అథారిటీ మీద ఫేవర్ తీసుకుంటే లైసెన్సింగ్ అథారిటీ మీద నా పేరు ఇక్కడ రావాలనుకుంటున్నాను. ఓహో మా అకౌంట్ లేదు అంటే ఇక్కడ కంపల్సరీ డిస్ట్రిక్ట్ ప్రొడక్షన్ ఆఫీసర్ జగిత్ అంటే త్రూ అవుట్ వీళ్ళు ఏం చేస్తారంటే జిల్లాలో అంటే ఎస్టువెల్ కరీంనగర్ జిల్లాలో ఇదే చేస్తున్నారు సార్ అందరూ డీజిల్ ఇట్లా తీసుకొని ప్రతి జిల్లాలో వేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు నా అకౌంట్ కాకుండా డైరెక్ట్గా మేము ఏం చేసామంటే గవర్నమెంట్ మీరు ఇప్పుడు నీ అకౌంట్ వేసుకుంటాను కదా నా అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్కి వెళ్తుంది జగిత్యాల జిల్లాలో 64 షాపుల మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్ వాళ్ళు జారీ చేశారు. ఈ మద్యం షాపులకు ఎప్పటి నుంచి అంటే ఒక 9th నుండి 16th వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాము. మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ మరియు స్టేషన్ జగిత్యాల లిమిట్స్లో రెండింటి దగ్గర ధర్మపురి జగిత్యాల మరియు మెట్పల్లి స్టేషన్కి సంబంధించిన 64 షాపులకు మేము అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము కొత్త మద్యం షాపులకు. సో ఈ కొత్త మద్యం షాపులకు ఇప్పటివరకు మాకు ఈ 3 రోజులలో టోటల్గా 61 అప్లికేషన్స్ వచ్చాయి. 61 అప్లికేషన్లు 30 షాపులకు వచ్చాయి. ఇంకా 33 షాపులకు అప్లికేషన్స్ రావాల్సి ఉంది. సో ఈ అప్లికెంట్స్ దారులందరూ చెప్పమంటే మనకు ఈ మండే ట్యూస్డే వెనస్డే 3 డేస్ వేస్తాం సార్. ఆ రోజులు కూడా బాగున్నాయి. సో లాస్ట్ డేస్లలో మాకు విపరీతంగా అప్లికేషన్ వచ్చే ఆస్కారం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ టైం కూడా మాకు 64 షాప్స్ మేము నోటిఫై చేసాము. ఇప్పుడు కూడా 64 షాప్స్ నోటిఫై చేస్తున్నాము. ఇది చూసుకుంటుంటే ఈ అప్లికేషన్ చూస్తే టోటల్గా చాలా బాగా వచ్చేటట్టు ఉన్నది మాకు అప్లికేషన్స్. సో నేను అనే జిల్లా వాసులందరినీ ఈ మా మద్యం దీంట్లో మా మద్యం షాపులకు మద్యం షాపులకు ఈ అప్లికేషన్ అందరూ వేయగలరని చెప్పేసి మనసారు కోరుతున్నాను.